ఎమిలీ చూసావా నా గాలిపటం బైక్ కిందకి అన్ని వైపులా జోరుగా ఎగురుతోంది ఇదిగో నువ్వు కూడా ఎగరేయ్ లేదు లేదు నేను ఎగరేయలేను అరే ప్రయత్నించి చూడొచ్చుగా లాగు లాగు దారాన్ని పైకి లాగు చట్టా అంకుల్ మకర సంక్రాంతి కదా అందుకనే నేను చాలా నువ్వులుండలు తయారు చేయించాను ఎన్ని కావాలంటే అన్ని తినండి ధన్యవాదాలు తాతయ్య వీర్ గాలిపటాలు మిద్దెపై నుంచి ఎగరవేస్తే దానిపై నుంచి కింద పడిపోయే ప్రమాదం ఉంది అందుకని గాలిపటాలను ఎప్పుడూ మైదానానికి వెళ్లే ఎగరవేయాలి అలాగే తాతయ్య మేము అక్కడికి వెళ్లే గాలిపటాలు ఎగరేస్తాం నేను కూడా గాలిపటం ఎగరేస్తాను పదా మైదానానికి వెళ్లి ఎగరేద్దాం లేదు నేను ఇక్కడి నుంచే ఎగరేస్తాను నేను వీళ్ళ రహస్యాన్ని అందరికి తెలిసేలా చేస్తాను దారం లేకుండా గాలిపటాన్ని ఎలా ఎగరేస్తున్నారు దారం లేకుండా గాలిపటం ఎలా ఎగురుతోంది ఇలా చేసేటప్పుడు చూసుకుని చెయ్యాలి కదా ఇవాళ తనకి నా విద్యలు మొత్తం చూపిస్తాను చూడు చుల్బుల్ ఈ దారా నా గాలిపటానికి కట్టు చుల్బుల్ ఎలా కడతాడు గాలిపటం గాలిపటం ఆకాశంలో ఉంది కదా వెళ్ళు బంటి నువ్వు కూడా వెళ్ళు చుల్బుల్కి సాయం చెయ్యి నేను వెళ్ళను నాకు భయం వేస్తుంది అమ్మా అమ్మా నన్ను కాపాడండి బంటి జాగ్రత్త ఆ చుల్బుల్ నిన్ను గుద్దేసి కింద పడేస్తాడు అమ్మా కాపాడండి చింటూ నువ్వెందుకు తన అలా భయపెడుతున్నావు ఇలా చెయ్యడం మంచి పద్ధతి కాదు తెలుసా తను ప్రతిరోజు మన పైన నిఘా వేయడం కూడా మంచిది కాదు కదా అందుకనే ఇవాళ నేను ఇలా చేశాను అమ్మా అమ్మా ఆ గాలిపటానికి దారం ఉంది చుల్బుల్ డాబా మీదే నిల్చునున్నాడు కదా ఏమైందంటే బంటి చెప్పాడు చుల్బుల్ గాలిపటానికి దారం కట్టడానికి ఆకాశంలోకి వెళ్ళాడని అది కూడా దారం పైనే నడుచుకుంటూ వెళ్ళాడని అసలు వీడికి ఏమైందో నాకు అర్థం కాదు